हाय एवरीवन, ना पेरु डॉक्टर अहमद बाशा, मना एम अकाडमी यूट्यूब चैनल लो मी अंदर की स्वागतम। ई वीडियो पे ने क्लिक चेसनदुकु चाला चाला थैंक्स। मेम पीएचडी प्रोग्राम जॉइन अयिते माकु फेलोशिप इस्तारा? పార్ట్ టైం పిహెచ్డీ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి ఫెలోషిప్ ఇస్తారా? మేము ఏపీ సెట్ క్లియర్ చేశాము, తెలంగాణ సెట్ క్లియర్ చేశాము, మాకు ఫెలోషిప్ ఇస్తారా? ఆర్ సెట్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే మాకు ఫెలోషిప్ ఇస్తారా? ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ఐఐఎమ్స్లో ఫెలోషిప్ ఇస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదు? ఇటువంటి ఎన్నో డౌట్స్ మాకు మా వీడియోస్లో కామెంట్స్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఈవెన్ కాల్స్ ద్వారా కూడా మమ్మల్ని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి మీడియా ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో నేను కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. ఫెలోషిప్ ఖచ్చితంగా వస్తుంది, కానీ దానికి ఒక సపరేట్ ఫార్మాట్, ప్రొసీజర్, ఒక ప్లానింగ్ ఉంటుంది. దాని ద్వారా స్టెప్ బై స్టెప్ వెళ్ళిన తర్వాతే మీకు 100% ఫెలోషిప్ వస్తుంది. 4 ఏళ్ళ పాటు, 4 to 5 ఇయర్స్ పాటు మీకు ఫెలోషిప్ వస్తుంది. దాదాపు 25-30 లక్షల రూపాయలు మీకు ఫెలోషిప్ తీసుకోవచ్చు, దానికన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ ఈజ్ దట్ మచ్ వర్త్ఫుల్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ముఖ్యమైన కంటెంట్ స్టార్ట్ చేయకముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మేము ఈ వీడియోస్ మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ పర్పస్ కోసం, మీకు కొన్ని విషయాల పైన క్లారిటీ రావడం కోసమే మా టైం తీసి మేము వీడియోస్ వేస్తున్నాం మీడియా ఫ్రెండ్. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఎప్పుడైతే పిహెచ్డీ చేసేవాడో నాకు ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు మీడియా ఫ్రెండ్స్. నేనే తెలుసుకొని ఒక్కొక్క కన్స్ట్రక్టివ్గా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటూ నేను పిహెచ్డీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. సో నేను పడిన ఇబ్బంది ఎవరు పడకూడదు అనే ఈ రకంగా నేను వీడియోస్ని చేస్తున్నాను. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీరు మాతో వాట్సాప్లో టచ్లో ఉండాలంటే ఈ రకంగా ఒక మెసేజ్ పెట్టండి, నేను రెగ్యులర్గా మీకు అప్డేట్స్ పంపిస్తూ ఉంటాను. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మన టెలిగ్రామ్ లింక్ కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ మన యాప్ లింక్ కూడా ఉంది, దాంట్లో డౌన్లోడ్ చేసుకొని అందులో క్విజ్ అటెండ్ అవ్వండి. యాజ్ వెల్ యాజ్ మన యాప్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి, మోడల్ పేపర్స్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాము, దాన్ని సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. అయితే మన ముఖ్యమైన కంటెంట్ గురించి మాట్లాడితే, ఫెలోషిప్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందండి, కానీ ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంది, ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉంది, కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీ ఏజ్ ఏదైతే ఉందో అది మీరు రిజర్వ్డ్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ దాన్ని బేస్ చేసుకుని 30 ఇయర్స్ లోపల 35 ఇయర్స్ లోపల ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మీరు నెట్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసి జేఆర్ఎఫ్ అవార్డు కూడా అచీవ్ చేసుకోవాలి. కేవలం నెట్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే కాదు, నెట్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన తర్వాత జేఆర్ఎఫ్ని కూడా అచీవ్ చేసుకోవాలి. దాంతోపాటు చాలా ముఖ్యమైనది ఏంటంటే, మీరు ఫుల్ టైం పిహెచ్డీ చేస్తుండాలి. పార్ట్ టైం పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ పార్ట్ టైం పిహెచ్డీ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఏదో ఒక కాలేజ్లో సర్వీస్లో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఒక బెనిఫిట్ తీసుకుంటున్నారు, మళ్ళీ అడిషనల్గా బెనిఫిట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని మీరు నెట్ ఎగ్జామినేషన్ విత్ జేఆర్ఎఫ్ క్లియర్ చేసి ఉండాలి. మీ ఏజ్ వచ్చేసి రిజర్వ్డ్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీని బేస్ చేసుకొని బిలో 30 ఇయర్స్ లేదా బిలో 35 ఇయర్స్ ఉండాలి మీడియా ఫ్రెండ్స్. మీకు నెట్ విత్ జేఆర్ఎఫ్తో పాటు పిహెచ్డీ ఫుల్ టైంలో జాయిన్ అవ్వాలి. దీస్ ఆర్ ద మ్యాండేటరీ కండిషన్స్ ఫార్ గెట్టింగ్ ఫెలోషిప్ ఫ్రమ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇది కాకుండా కూడా మనకు అన్గ్యారంటీడ్ ఫెలోషిప్స్ కూడా ఉన్నాయి, కానీ ఏంటంటే అది 10,000 మెంబర్స్లో 1,000 మెంబర్స్కో, 100 మెంబర్స్కో, 200 మెంబర్స్కో, 500 మెంబర్స్కో, అది కూడా దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ యువర్ లక్ మై డియర్ ఫ్రెండ్స్, ప్యూర్ లక్ మీద వేసి ఉంటుంది. కానీ మీకు గ్యారంటీగా కావాలి అంటే నెట్ని, ఎగ్జామినేషన్ని రాయండి, జేఆర్ఎఫ్ని క్రాక్ చేయండి, దట్ వుడ్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అయితే కొందరు ఈ రకంగా కూడా క్వశ్చన్స్ అడిగారు, మేము ఏపీ సెట్ క్లియర్ చేశాము, తెలంగాణ సెట్ క్లియర్ చేశాము అంటే దానికి ఉన్న అడ్వాంటేజ్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జామినేషన్స్లో, కొన్ని కాలేజెస్లో మీకు ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు, కానీ మీకు ఫెలోషిప్ రావాలి అంటే నెట్తో పాటు జేఆర్ఎఫ్ క్లియర్ చేయాలి. అయితే మరికొందరు ఏం చెప్తున్నారు అంటే, ఐఐఎంలో యాజ్ వెల్ యాజ్ ఐఐటీలో, ఎన్ఐటీలో మాకు ఎగ్జామినేషన్ కూడా పెట్టడం లేదు, యాజ్ వెల్ యాజ్ మాకు ఫెలోషిప్ కూడా ఇస్తున్నారు కదా సార్, మా ఫ్రెండ్స్కి ఇస్తున్నారు, మనకెందుకు ఇవ్వడం లేదు అంటే, దట్ ఈజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో అందుకోసమే అందులో రావడమే సీట్ చాలా చాలా గొప్ప విషయం. చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చెప్పారు అంటే, మేము ఇక్కడ జాయిన్ అయితే ఏంటి ప్రయోజనం సార్, మేము ఐఐటీలో జాయిన్ అవుతాం, ఎన్ఐటీలో జాయిన్ అవుతాం, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఐఐటీలో జాయిన్ అవ్వండి, ఎన్ఐటీలో జాయిన్ అవ్వండి, కానీ దానికన్నా ముందు నేను చాలామంది స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఏమన్నా హై జాబ్కి అచీవ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న జాబ్ని క్రాక్ చేయండి, అది చేస్తుండగా దాంతోపాటు యూ గో ఫర్ ద హయ్యర్ జాబ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ కానిస్టేబుల్ జాబ్ని క్రాక్ చేసి కూడా వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
సో దీన్ని బేస్ చేసుకొని మీరు ముందు స్టేట్ యూనివర్సిటీస్లో పిహెచ్డి అడ్మిషన్ తీసుకోండి. దాని తర్వాత మీకు ఎన్ఐటీలో వస్తుందా, ఐఐటీలో వస్తుందా, ఐఐఎంలో వస్తుందో వస్తే వెళ్ళిపోండి, సంతోషంగా వెళ్ళిపోండి. కానీ దాన్ని చూసుకుంటూ ఇది వదులుకున్నారనుకోండి, ఇట్ వుడ్ బి ఎ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఏఎస్, ఐఏఎంలో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ దొరకడమే చాలా గొప్ప. ఎందుకంటే వాళ్ళ ఇంటర్వ్యూ కానివ్వండి, ప్రాజెక్టు, వాళ్ళు అడిగే క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు అక్కడ ఫెలోషిప్స్ ఇస్తారు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఫండ్స్, వాళ్ళకి ఫుల్ ఆఫ్ ఫండ్స్ కాబట్టి, మనకు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ కాబట్టి ఇక్కడ ఫెలోషిప్ రాదు మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఫుల్ టైం పిహెచ్డీ చేరతారా, పార్ట్ టైం పిహెచ్డీ చేరతారా ఆలోచించుకొని చేరండి. కొందరు ఏం చెప్తారంటే మేము ఫుల్ టైం పిహెచ్డీ చేరి అటెండెన్స్ మేనేజ్ చేసుకుంటామంటారో, ఇది 99% పాసిబుల్ కాదండి. ఎందుకంటే ఫెలోషిప్ తీసుకోవాలి, అటెండెన్స్ మేనేజ్ చేయాలి, గైడ్ని మేనేజ్ చేయాలి, వేరే వాళ్ళు మేనేజ్ చేయాలంటే నాట్ పాసిబుల్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే మీరు ఆలోచించుకొని ఫుల్ టైమా పార్ట్ టైమా జాయిన్ అవ్వండి. కానీ నేనేమంటానంటే నెట్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేస్తూ కొన్ని ఆర్టికల్స్ని రాసి కొన్ని కాన్ఫరెన్సెస్ని అటెండ్ అయిన తర్వాత మీరు ఆర్సెట్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ప్రొడక్టివ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ కూడా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నెట్ ఎగ్జామినేషన్ జిఆర్ఎఫ్తో పాటు క్లియర్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం కూడా క్లాసెస్ని ఆర్గనైజ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, తెలుగులో మనం క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తున్నాం, చాలామంది హిందీలో, చాలామంది వేరే లాంగ్వేజ్లో చెప్తున్నారు, కానివ్వండి మనం తెలుగులో ఆర్గనైజ్ చేస్తున్నామో. నా క్లాసెస్ ద్వారా కూడా మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. మీ కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక్క కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, విల్ బీ ఇన్ టచ్ విత్ యూ, విల్ సెండ్ యూ ఆల్ ద డీటెయిల్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్గా ఫెలోషిప్స్కి సంబంధించి మనకు రాజీవ్ గాంధీ ఫెలోషిప్స్ కానివ్వండి, ఐసీఎస్ఎస్ఆర్ ఫెలోషిప్స్ కానివ్వండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ కానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇటువంటి ఎన్నో డిఫరెంట్ స్టాచ్యుటరీ బాడీస్, అటానమస్ బాడీస్, ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఫెలోషిప్ కూడా ఆఫర్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను. కానీ మీకు గ్యారంటీగా ఫెలోషిప్ కావాలంటే నెట్ జిఆర్ఎఫ్ ఇస్ ద ఓన్లీ వే అలాంగ్ విత్ ఫుల్ టైమ్ పిహెచ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ డౌట్ గాట్ క్లారిఫైడ్. మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ వీడియో కింద మీరు కొన్ని డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి, ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.